హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి. నా పేరు బైకర్స్ బస్ సన్నీ. ఫ్రెండ్స్, ఈరోజు సరికొత్త రెనాల్ట్ డ్రైవర్, సో సరికొత్త ఏం కాదు, పాత రెనాల్ట్ డ్రైవరే ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో ఈ కార్ని రివ్యూ చేయడానికి మెయిన్ రీజన్ అంటే టూ రీజన్స్ ఉన్నాయి. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి 7-సీటర్ వెహికల్ కావాలి అనుకున్నట్టయితే డెఫినెట్గా మీరు డ్రైవర్కి అయితే వెళ్ళొచ్చు, ఫస్ట్ రీజన్. సెకండ్ వచ్చేసి మోస్ట్ సేఫ్టీ కార్ ఇప్పుడు మనకు డ్రైవర్కి అయితే ఇవ్వచ్చు, 7-సీటర్ సెగ్మెంట్లో మాట్లాడుతున్నాను. సో ఒకవేళ మిడిల్ క్లాస్ మీకు జాయింట్ ఫ్యామిలీ ఉంది, మీ బడ్జెట్ తక్కువగా ఉంది, మోస్ట్ సేఫ్టీ కార్తో మీకు 1 లీటర్ ఇంజన్ అయినా పర్లేదు అనుకున్నట్టయితే, మైలేజ్తో పాటు కావాలనుకున్నైతే డెఫినెట్గా మీకు రెనాల్ట్ డ్రైవర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేను. సో డెఫినెట్గా ఈ వేరియంట్ వచ్చేసి RXZ టాప్ మోడల్. సో ఈ వెహికల్ యొక్క వాకరౌండ్ అండ్ ఫ్యూచర్స్, దాంతోపాటు మైలేజ్, దాంతోపాటు సేఫ్టీ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో ఎన్ని వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఇప్పటి వరకు బైకర్స్ బాయ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఎవరైనా ఉంటే, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే అయితే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్ వరకు ఇలా వస్తూనే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ వెహికల్ కీస్ వచ్చేసి ఇలా ఉంటాయి. రిమోట్ కీస్, లాక్ అండ్ అన్లాక్ చూడొచ్చు, బూట్ ఓపెనింగ్, టైల్ గేట్, ఫాలో మీ, హెడ్ ల్యాంప్స్ అనే బటన్ ఉంది. రిమోట్ లాగానే ఉంటుంది మనకు రెనాల్ట్ బ్యాచింగ్ బ్యాక్ సైడ్. డిఫరెంట్గా ఉంది మనకు, అన్ని వెహికల్స్లా కాకుండా డిఫరెంట్ మనకు లుక్స్ అనేవి చూడొచ్చు కీస్ నుంచి. సో ముందుగా ఈ వెహికల్ సేఫ్టీ గురించి మాట్లాడదాము. సో గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి మనందరం ట్రస్ట్ చేసేది ఎప్పటి నుంచో గ్లోబల్ ఎన్క్యాప్ కాబట్టి, ఎన్క్యాప్ ఇచ్చిన రిజల్టే చూసుకున్నట్టయితే ఇక్కడ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్ అనేది ఉంది మనకు గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి అడల్ట్స్లో. అండ్ చైల్డ్లో మనకు 3-స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ బిల్డ్ క్వాలిటీ కార్ 7-సీటర్ సెగ్మెంట్లో మనకు రెనాల్ట్ డ్రైవర్ అనేది చూడొచ్చు. సో ఇంకా ఫ్యూచర్స్ సేఫ్టీ అడిషనల్గా మాట్లాడితే, స్టాండర్డ్గా 2 ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉన్నాయి మనకు, స్పీడ్ అలర్ట్ వార్నింగ్ ఉంటుంది, ABS EBD ఉంటుంది మనకు, సీట్ బెల్ట్ రిమైండర్ చూడొచ్చు, ఇంపాక్ట్ సెన్సింగ్ అన్లాక్ చూడొచ్చు, స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్ ఉన్నాయి, లోడర్ లిమిటర్ ప్రీ టెన్షనర్ చూడొచ్చు మనకు, సీట్ బెల్ట్స్, అలాగే రేర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి విత్ రేర్ పార్కింగ్ కెమెరా టాప్ మోడల్లో. సో ఇవైతే బేసిక్గా మనకు అన్ని కార్స్లో ఉండాల్సిన బేసిక్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఖచ్చితంగా ఇందులోనే. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది బిల్డ్ క్వాలిటీ. సో ఈ వెహికల్ బిల్డ్ క్వాలిటీ అనేది మనకు ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది మనకు. క్వైట్ మనకు టాటా వాళ్ళ నుంచి బిల్డ్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో రెనాల్ట్ డ్రైవర్లో కూడా మనకు అలాంటి బిల్డ్ క్వాలిటీ ఉంది. డిజైన్స్ నుంచి మాట్లాడైతే మనకు ముందుగా ఫ్రంట్ మనకు ఇలా ఉంటుంది, ఈ హ్యూజ్ రెనాల్ట్ లోగోతో మనకు. కైగర్లో అయితే మనకు కైగర్లో వచ్చేసి ఇక్కడ కెమెరా ప్లేస్మెంట్ అనేది ఉంటుంది. అఫ్ కోర్స్ మనకు ఫ్యూచర్స్ పరంగా అయితే అవుట్డేటెడ్గా ఉంటాయి మనకు ఫ్యూచర్స్, బట్ డీసెంట్ ఫీచర్స్ అనేవి ఉంటాయి మనకు. కావాల్సిన ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ కూడా ఉంటాయి. ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి మనకు, హై బీమ్ చూడొచ్చు, కార్నరింగ్ ల్యాంప్స్ ఉన్నాయి మనకు, ఇండికేటర్ వచ్చే స్టర్న్ ఇండికేటర్ మనకు బల్బ్స్గా ఉన్నాయి. ఓకే, ప్రొజెక్టెడ్ ఇస్తున్నానంటే గ్రేట్ఫుల్. అండ్ దాంతోపాటు ఫ్రంట్ లుక్ మనకు సింపుల్గా డీసెంట్గా ఉంటుంది, హ్యూజ్. అండ్ ఇక్కడ చూడొచ్చు వాషర్ మనకి, ఇంకా ఇంజన్ హుడ్ పైన ఇలాంటి డిజైన్స్ మనకి ఇంకా రెనాల్ట్ వాళ్ళు క్యారీ ఆన్ చేస్తున్నారు డ్యూయల్ వైపర్స్తో. ఫాగ్ ల్యాంప్ అని మిస్ అయ్యే మనకు డిఆర్ఎల్స్ ఉన్నాయి మనకు LEDs ఇక్కడ చూడొచ్చు, క్యూబిక్లో మనకు డిజైన్స్గా. అండ్ హనీ గ్రిల్ మనకు ఉంది, సిల్వర్ స్కిట్ ప్లేట్స్ కూడా ఉన్నాయి ఫ్రంట్ మనకు, నంబర్ ప్లేట్ పొజిషన్, ట్యూనింగ్ హుక్. ఇది మనకు ఫ్రంట్ వచ్చేసి క్రోమ్ ఎలిమెంట్స్తో మనకి ఇలా కనిపిస్తుంటుంది. సైడ్కి వెళ్ళినట్టయితే మనకు డైమెన్షన్స్ విషయం మాట్లాడితే 4 మీటర్ MPV ఆర్ MUV కిందికి వస్తుంది మనకి. ఇది వచ్చేసి అరటిగా కంటే కూడా స్లైట్లీగా స్పేషియస్లో మనకి చిన్నగానే ఉంటుంది, బట్ సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజుల్లో గ్లోబల్ ఎన్క్యాప్ని ఎక్కువగా ట్రస్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ వెహికల్ అయితే చాలా సేఫ్టీ కార్. 4 మీటర్ ఉంటుంది, విడ్త్ 1.7 మీటర్ చూడొచ్చు, హైట్ 1.6 మీటర్ ఉంటుంది. అండ్ వీల్ బేస్ మనకు 2.7 మీటర్ అనేది వీల్ బేస్ అనేది ఈ కార్లో ఉంది. టైర్స్ మనకు అలాయ్ వీల్స్ ఇస్తున్నారు, మిషన్ కట్ ఆర్ డైమండ్ కట్ అలాంటి వీల్స్ లేవు, సింపుల్గా మనకు సిల్వర్ స్పోక్స్లో మనకు అలాయ్ వీల్స్ ఉన్నాయి. 185/65R 15 inches టైర్స్ ఉన్నాయి మనకి, ఇది టాప్ ఎండ్ అయినప్పటికీ కూడాను. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి మనకి స్టాండర్డ్ చూడొచ్చు, ట్యూబ్లెస్ విత్ రేడియల్ టైర్స్ ఉన్నాయి. మ్యాక్ పర్సన్ స్టంట్ విత్ సస్పెన్షన్ ఉంది బాడీ క్లాడింగ్స్తో. సో బాడీ ప్రొటెక్షన్గా కూడా చూడవచ్చు మనకు, బాడీ క్లాడింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు వీల్ ఆర్చెస్ ఇంపార్టెంట్, బాడీ క్లాడింగ్స్ ఉన్నాయి. ఫ్యాన్సీ ఎలిమెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఈ కార్ పైన. బాడీ కలర్ హ్యాండిల్స్ చూడవచ్చు, డోర్ హ్యాండిల్స్ బ్లాక్ ఫినిష్, పియానో ఫినిష్లో మనకు సైడ్ ORVM ఉంది విత్ టర్న్ ఇండికేటర్ LED. అండ్ మనకు రూఫ్ రైల్స్ ఫంక్షనల్గా ఉన్నాయి మనకు, లగేజ్ క్యారింగ్ కూడాను. యాంటీనా చూడండి చాలా హ్యూజ్ ఉంది మనకు, అరౌండ్ మనకు అదే ఒక 4 మీటర్స్ ఉండొచ్చు. ఓకే, కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ మనకు రూఫ్ టాప్ అనేది మనకి ఇక్కడ స్లైడింగ్ అనేది చూడొచ్చు, పైక్ అనేది వెళ్ళింది డిజైన్. సో ఇంటీరియర్ రేర్ ప్యాసింజర్ వాళ్ళకి ఏసీ వెంట్స్ ఒక కంఫర్ట్ కోసం, థర్డ్ రో వాళ్ళకు కూడాను ఇలా డిజైన్ అనేది చేశారు. విండోస్ అనేవి డీసెంట్ స్పేస్ ఏరియా. సో అరటిగా అంత కాకపోయినా యా ఆల్మోస్ట్ డోర్స్ అనేవి అంతే ఉన్నాయి మనకు స్టాండర్డ్ థ్రట్సన్తో. అండ్ 37 లీటర్స్ అరౌండ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. మైలేజ్ విషయం మాట్లాడాలంటే ఈ వెహికల్ మనకు, సో ఇక్కడ చూడండి, 19 కిలోమీటర్స్ పర్ లీటర్ అనేది మైలేజ్ ఇస్తుంది. అది కూడా మనకు కన్స్యూమర్ ఇన్ఫర్మేషన్, సో కస్టమర్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏ ఒక్క వేరియంట్లో కూడా చూస్ చేసుకుంటే కూడా 1 లీటర్
ఈసీఈ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ అండ్ ఆర్ఎక్స్ఎల్తో మనకు ఆర్ఎక్సీ అండ్ ఆర్ఎక్స్ఎల్లో 19 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్యూయల్ ఎకానమీ ఎఫిషియన్సీ మైలేజ్ అనేది చాలా బాగుంది. 1 లీటర్ ఇంజన్ ఉంటుంది మనకి ఇందులో, 72 BHP ఆఫ్ పవర్ అండ్ 98 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఉంటుంది. 6250 RPM అండ్ అలాగే 4500 RPM సంథింగ్. బట్ మనకు 3 సిలిండర్స్ ఇంజన్, ఇది ఒక్క మైనస్ పాయింట్ ఉంది ఈ వెహికల్ పైన. అట్లీస్ట్ మనకు 1.2 లీటర్ 4 లీటర్ ఇంజన్ 4 సిలిండర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వెహికల్కి అసలు ఇంకా నో డౌట్ విపరీతమైన బుకింగ్ సేల్స్ అనేవి ఉంటుండే. బట్ మనకు 1 లీటర్ 3 సిలిండర్స్ ఉండడం వల్ల ఇంజన్ వైబ్రేషన్స్ కానివ్వండి, వోకల్ సౌండ్స్ ఇంటీరియర్ క్యాబిన్లోకి ఇంజన్ సౌండ్ రావడం, ఇదైతే మనకు మెయిన్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ఇంజన్ వల్ల ఇది ఒక్క మైనస్ పాయింట్ ఉంది కార్కి. బట్ 1 లీటర్ సరిపోతుంది మాకు పవర్ అనుకుంటే డెఫినెట్గా మీకు అడ్జస్ట్ చేసుకుంటా అంటే చేయొచ్చు. బట్ ఓన్లీ ద మెయిన్ థింగ్ ఏంటంటే టోటల్ 7 మెంబర్స్ క్యారీ ఆన్ చేసుకున్నప్పుడు కొద్దిగా మనకు హార్డర్ పుష్ అనేది చేయాల్సి వస్తుంది ఇంజన్ పైన. కుదిరితే పర్ఫార్మెన్స్ కూడా చేద్దాం మనము. రేర్ సస్పెన్షన్ మనకు యాక్సిల్ సస్పెన్షన్ అనేది ఉంటుంది మనకు. ఇప్పుడు మనం రేర్ యొక్క డిజైన్స్ వచ్చేసి ట్రైబర్ మనకు బోల్డ్ లెటర్స్లో రెనాల్ట్ బ్యాచింగ్తో, డిఫాగర్ విత్ వైపర్ స్టాప్ ల్యాంప్ వాషర్ కూడా ఉంది మనకు రేర్ వాషర్, అండ్ ఎల్ఈడీస్ లేవు మనకు, బల్బ్స్గా చూడొచ్చు. టెయిల్ ల్యాంప్స్ అనే బల్బ్స్ డిజైన్స్ ఉన్నాయి. బట్ న్యూ అండ్ ఫ్రెష్ లుక్, ఈజీ రే అనే బ్యాచింగ్ ఉంది మనకు. రెనాల్ట్ అక్కడ సెట్ రాశారు, నంబర్ ప్లేట్ సిల్వర్ స్కిట్ ప్లేస్ రేర్ కూడా ఇస్తున్నారు విత్ రేర్ వ్యూ కెమెరా. ఇక్కడ మనకు 3 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఉన్నాయి మనకు ఇన్బిల్డ్గా ఇక్కడ ప్లాస్టిక్ ఫినిష్లో. ఇది కూడా మనకు బాడీ కలర్ మనకు ఇందులోనే ఇచ్చుంటే, బాడీ కలర్లోనే మనకు బంపర్ కూడా ఇచ్చుంటే రేర్ బాగుంటుండే. సరే బూట్ ఓపెన్ చేద్దాం. బూట్ ఓపెన్ చేసిన తర్వాత 0 బూట్ స్పేస్ అనేది ఉంటుంది ఈ వెహికల్ పైన. ఏది కూడా పట్టదు, ఒక చిన్న క్యారీ బ్యాగ్ తప్పితే మనకి ఏది కూడా రాదు. బట్ మీరు 5 మెంబర్స్ ఫ్యామిలీ ఉన్నట్టయితే డెఫినెట్గా ఈ సీట్స్ని ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ నాక్తో. ఇలా మీరు ఫోల్డ్ చేసుకున్న తర్వాత 50-50 స్ప్లిటెడ్ సీట్స్ థర్డ్ రో చేసుకున్న తర్వాత మీకు బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇలా మీకు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇంక్రీజ్ అవుతుంది, అప్పుడు మీరు మన బూట్ అనేది ఆక్యుపేషన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు క్యారింగ్ ఏమన్నా సూట్ కేసెస్ కానీ అవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అరౌండ్ మనకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 400 లీటర్స్ వరకు అయితే అరౌండ్ ఉంటుంది. మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను బూట్ స్పేస్. సో ఇక్కడ స్పేస్ ఉంది మనకు కొద్దిగా. అండ్ ఇక్కడ 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ ఇస్తున్నారు థర్డ్ రో ప్యాసింజర్ వాళ్ళకి. సింగిల్ సైడ్ ఇస్తున్నారు, థర్డ్ రో వాళ్ళకి ఏసీ వెంట్స్ ఇస్తున్నారు చూడండి. సో ఇది గ్రేట్ఫుల్ అనే విషయం. సెకండ్ రో వాళ్ళకి ఆబ్వియస్లీ ఫ్రంట్ నుంచి కూల్ అవుతుంది క్యాబిన్, బట్ థర్డ్ రో వాళ్ళకి అన్ఈజీగా ఉంటుంది, సఫిషియెంట్గా ఉండదు మనకు అనుకుంటే లాంగ్ జర్నీస్కి. ఖచ్చితంగా మనకి ఏసీ వెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ థర్డ్ రో సీట్స్ అయితే ప్రాక్టికల్గా యూజ్ చేసుకోవచ్చు షార్ట్ జర్నీస్కి, హడల్స్ అండ్ లాంగ్ జర్నీస్కి చేయాలి. బట్ నేనైతే ప్రాక్టికల్గా ఇప్పుడు కూర్చొని చూపించలేను, ఎందుకంటే చాలా డిఫికల్ట్ అయిన టాస్క్ అది, నేను చూపిస్తాను. సీట్ బెల్ట్స్ ఉన్నాయి మనకు రేట్ థర్డ్ రో వాళ్ళకు కూడాను. క్లోజ్ చేసేద్దాము, ప్రాపర్ సౌండ్తో క్లోజ్ అవుతుంది. సో ఫ్యూచర్స్ పరంగా కొద్దిగా అప్డేటెడ్గా ఉంది. ఈ సీ గ్లాస్ అనేది మనకు డీసెంట్గా ఉంటుంది థర్డ్ రో వాళ్ళకు. డోర్స్ అనేవి వైడ్ ఇనఫ్ అండ్ వైడ్ ఓపెనింగ్ కూడా చూడొచ్చు మనకు, లెంతీ అయిన డోర్స్. సిల్వర్ ఫినిష్లో హ్యాండిల్ సిల్వర్ ఫినిష్లో, హోల్డర్స్ ప్లాస్టిక్లో, పవర్ విండోస్, స్పీకర్స్ 4 స్పీకర్స్, 2 టిటర్స్ అయితే ఉంటాయి మనకు. ఫ్యాబ్రిక్ సీట్స్ అనేవి ఇస్తున్నారు. సో ఇది థర్డ్ రో వెళ్ళడానికి మనకు 1 టచ్ తమిళ సీట్స్ అనేవి చూడొచ్చు. ఇది ఒక బెనిఫిట్ థింగ్ మనకు. అర్టిగాలో ఏంటంటే మనకు బాస్ సీట్ లాగా జస్ట్ మనకు ఒక నాక్ ఇస్తారు ఇక్కడ. ఆ నాక్ పుష్ చేసినట్టయితే జస్ట్ మనకు ఫ్రంట్ పుష్ అవుతుంది అండ్ అలాగే ఈ రిక్లైన్ యాంగిల్ ఇలా ఫోల్డ్ అవుతుంది అంతేగాని, ఇలా కంప్లీట్ తమిళ సీట్స్ అనేది అవ్వదు. ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ మనకు. సో ఈ సీట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది. సీట్స్ అయితే హల్కా ఉన్నాయి మనకు, అంటే లైక్ అంత హెవీ అయితే లేవు మనకు సీట్స్ అనేవి. సో ఒకసారి కూర్చుందాము. యాక్చువల్గా చాలా డిఫికల్ట్ టాస్క్, ఇప్పుడే చూడండి ఎంత టైట్ ఉందో. దీనిపైనే యాక్చువల్గా ఈ నాక్స్ మీదనే ఇవి పెట్టాలి, అక్కడ కాలు ఉంది. యా థర్డ్ రో వాళ్ళకి 0 స్పేస్, అంటే సపోర్ట్ నీ రూమ్ హెడ్ రూమ్ అయితే ప్లెంటీ ఉంది మనకు థర్డ్ రో వాళ్ళకి సఫిషియెంట్గా ఉంటుంది. బట్ ఏంటి అంటే అర్టిగా కంటే కూడా కంఫర్టబుల్గా ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను జెన్యున్గా, ఎవరు పే చేయలేరు నాకు రెనాల్ట్ నుంచి, జెన్యున్గా చెప్తున్నాను. అడల్ట్స్ అయితే కొద్దిగా ఒక 50 కిలోమీటర్స్ వరకు అయితే ట్రావెల్ చేయొచ్చు. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు, 50-50 స్ప్లిటెడ్ సీట్స్, హార్డర్ కుషన్ అనేది ఉంది మనకు. ఇక్కడ 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. సీట్ బెల్ట్స్ మనకి స్టాండర్డ్గా రేర్ ప్యాసింజర్ వాళ్ళకి. మెయిన్ ఏంటంటే ఏసీ వెంట్స్ ఇస్తున్నారంటేనే గ్రేట్ఫుల్ అయినది. సో ఇప్పుడు బయటికి వెళ్ళాలి నేను. యా 1 టచ్ తమిళ ఉంది మన దగ్గర కాబట్టి ఈజీగా వెళ్ళిపోవచ్చు. వైర్స్ ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయి, ఇవంతా కూడా చూడొచ్చు. యా ఒకసారి సెకండ్ రోకి వెళ్ళిపోదాం, కంఫర్ట్ చూద్దాము.
ఆ డోర్స్ పైన మనకి ఇంకొక అప్డేటెడ్ ఫ్యూచర్ ఇంకా ఏంటంటే మనకు ఈ లాక్ సిస్టమ్ అనేది ఇంకా మనకి ఇలానే ఇస్తున్నారు. కొన్ని బెంజ్ కార్లు కూడా ఇప్పటికి ఇలానే వస్తున్నాయి, బట్ ఇది నాకు అంత ప్రాక్టికల్గా అనిపించలేదు. ఇంకా ఈ జనరేషన్లో ఇక్కడ ఇచ్చుంటే ఆర్ సంథింగ్ ఎనీవేర్ ఇక్కడ ఇచ్చినా బాగుంటుండే. సీట్స్ పైన మనకి డిజైన్ అనేది చాలా బాగుంది, ఒక శారీ టైప్ డిజైన్ అనేది చూడొచ్చు. ఒక డాట్ డాట్ గోల్డ్ ఫినిష్లు, బ్లాక్ అండ్ గోల్డ్ ఐవరీ కలర్లో మనకు టూ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు. సెంటర్ ఆర్మ్ రెస్ట్ అయితే లేదు, విన్ కప్పల్ డ్రెస్ కూడా లేవు. యా సో కంఫర్టబుల్ అయిన సీట్స్ ఉన్నాయి. కాకపోతే మనకు అండైతే సపోర్ట్ కొద్దిగా ల్యాకింగ్ ఉంది. ఇంత మనకు మిగిలింది ఇంకా స్పేస్, ఇది కూడా ఇక్కడ ఇచ్చుంటే బాగుంటుండే. బట్ ఓకే, ఈ 4 మీటర్ కార్లో మనకి ఎంత ఇస్తున్నారంటే గ్రేట్ఫుల్ ఎంయూవీ వెహికల్లో స్కూప్ డాట్ సీట్స్, మ్యాగజీన్ హోల్డర్స్, షోల్డర్ రూమ్ కూడా బాగుంది. కాకపోతే ఏంటంటే మనకు ఈ హెడ్ రెస్ట్ అనేది కొద్దిగా పైకి చేసుకున్న తర్వాత కంఫర్టబుల్గా ఉంటుంది. రిక్లైన్ యాంగిల్ కూడా ఉంది మనకు, ఒకవేళ మీరు ఇంకా కంఫర్టబుల్గా కూర్చోాలనుకుంటే రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. హెడ్ రూమ్ అయితే ప్లెంటీ ఉంది సెకండ్ రూమ్ వాళ్ళకు. ఇక్కడ ఒక లైట్ ఇస్తున్నారు అండ్ సెంటర్ ఆమ్రెస్ ఫిన్ కప్ హోల్డర్స్ లేవు మనకు. టాప్ బెండ్ వేరియంట్ అయినప్పటికి 3 స్టాండర్డ్ సీట్ బెల్ట్స్ ఉన్నాయి మనకు. రేర్ ఏసీ వెంట్ సెకండ్ రో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇస్తున్నారు మనకు, బీ పిల్లర్ దగ్గర చూడొచ్చు. ఇది వన్ ఆఫ్ ద ప్రాక్టికల్ అయిన ఫ్యూచరే మనకు. సో ఇక్కడ కింద ఇచ్చుంటే మనకు ఫేస్కి కొట్టకుండా, లేదంటే పైన ఇస్తే మళ్ళీ మనకు ఇక్కడ నుంచి మళ్ళీ థర్డ్ రో వాళ్ళకు ఎయిర్ వెంట్స్ వెళ్ళాలి బ్లోవర్ అంటే, తగ్గిపోతుంది ఎయిర్ ఫ్లో అనేది కాబట్టి బీ పిల్లర్ దగ్గర ఇస్తున్నారు మనకు. గ్రేట్. అండ్ ఇక్కడ మనకు 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. సెకండ్ రో వాళ్ళకి హంప్ ఏం లేదు, బాటమ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఉంది. దట్స్ ఇట్, సెకండ్ రో చాలా ప్రాక్టికల్గా ఉంది, థర్డ్ రో కూడా ప్రాక్టికల్గానే ఉంది. ఈ వెహికల్ పైన ఎయిర్ బ్లోవర్ అడ్జస్ట్మెంట్ మనకి ఇక్కడ నుంచి ఉంది సెకండ్ రో వాళ్ళకు. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్, సెంటర్ ఆర్మ్రెస్ట్ ఒక్కటి మిస్ అయింది. ఓకే నేను చెప్తాను, డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఫ్రంట్కి వెళ్దాం ఇప్పుడు మనము. ఆర్డర్ ప్లాస్టిక్స్ అనేవి ప్లెంటీ ఉన్నాయి మనకు, ఎందుకంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు ఆర్డర్ ప్లాస్టిక్స్ అని సాఫ్ట్వేర్ లేదా టచ్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇలా వచ్చాం కాబట్టి ప్రైస్ విషయం మాట్లాడదాం ఒకసారి. సో రెనాల్ట్ ట్రైబర్ ఫ్రమ్ వచ్చేసి 529,30 రూపాయల నుంచి స్టార్టింగ్ అనేది ఉంది మనకు. వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ ఎక్స్ట్రా రూమ్ అనుకోవచ్చు విత్ జిఎస్టీ కలుపుకుంటే ఇంక్లూడింగ్ మనకు 714,30 రూపాయలు అనేది ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈఎంఐ ప్రాసెస్ కూడా అడుగుతారు చాలామంది, ఏంటంటే మంత్లీ మనకు 9,128 రూపీస్ అని చూడొచ్చు, 8,249. సో ఇవన్నీ ఫైనాన్షియల్ అవైలబుల్గా ఉంటుంది మనకు. సో విత్ యాక్సెసరీస్ మనకు 730,000 అయితే ఎస్టిమేషన్గా వేసుకోవచ్చు షోరూమ్ నుంచి. యా ఇప్పుడు ఒకసారి ఇంటీరియర్ ఇక్కడ ఇలా ఉంటుంది మనకు. ఫ్రంట్ వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ ఫినిష్లో, పవర్ విండోస్, చైల్డ్ లాక్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ విత్ సిల్వర్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్, స్పీకర్స్, బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి. హైట్ అడ్జస్టబుల్ సీట్స్ ఇస్తున్నారంటే గ్రేట్ గ్రేట్ గ్రేట్, చాలా గ్రేట్ రెండు వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఇది ఆటోమేటిక్ గేర్ కాబట్టి మనకు 2 పెడల్స్ ఉన్నాయి, బ్రేక్ అండ్ యాక్సిలరేషన్. నేను చెప్పాలంటే నిజంగా నేను ఒక జెన్యున్గా ఒకటి చెప్పాలంటే 1 లీటర్ ఆటోమేటిక్ అయితే తీసుకోకండి, చాలా జెరక్స్ అండ్ జంపింగ్ అనేది ఉంటుంది మనకు. ఆ ఒక పవర్ కూడా మీ బిహెచ్పి పవర్ టార్క్ ఏది ఉండదు మనకు. మాన్యువల్ తీసుకోండి రెనాల్ట్ ట్రైబర్లో, నా ఒక సజెషన్ చెప్తున్నాను మీ ఇష్టం తర్వాత. సో కీస్ ఇలా ఉంటాయి, ప్లేస్ చేసేయచ్చు. సెంటర్ ఆమ్రెస్ట్ అయితే లేదు మనకు, ఇది ఒక్క మిస్ అయింది. హ్యాండ్ బ్రేక్ చూడొచ్చు, గేర్ బాక్స్ ఉంది మనకి ఇక్కడ. గేర్ లివర్ వచ్చేసి సింపుల్ డీసెంట్ డిజైన్లో ఉంది మనకు. ట్విన్ కప్ హోల్డర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనకి మొబైల్ పెట్టుకోవడానికి స్పేస్ ఉంది, యూఎస్బి అండ్ ఆక్స్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా మొబైల్ పెట్టుకోవచ్చు. వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ అయితే లేదు, సారీ. స్టార్ట్ స్టాప్ బటన్ ఇక్కడ ఉంది, చాలా ఫంక్షనల్గా అండ్ దాని ఏమంటారు ప్రాక్టికల్గా మనం యూజ్ చేసుకోవడానికి అది ఇక్కడ ఉంది. కీస్ పెట్టుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ కూడా లేదు ఈ వెహికల్ పైన, అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. యా వెహికల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్. ఈ యొక్క టాకో అండ్ స్పీడోమీటర్ యొక్క రేవింగ్ అనేది నాకు చాలా బాగుంటుంది, డిజిటల్ అనేది నాకు చాలా బాగా నచ్చుతుంది ఈ వెహికల్ పైన. రెనాల్ట్ అనేది ఎంట్రీ లోగో చూడొచ్చు. సో 7 ఇంచ్ టచ్ స్క్రీన్ అనేది ఇస్తున్నారు మనకు, 7 ఇంచ్ టచ్ స్క్రీన్ అనేది ఇస్తున్నారు. సింపుల్ ఇది మనకు సింపుల్ టచ్ స్క్రీన్ చూడొచ్చు. సో ల్యాగ్ చాలా ఉంది మనకు. సో ఇవన్నీ చూడొచ్చు, బ్యాలెన్స్, ఆడియో, డిస్ప్లే, కనెక్టివిటీ. వైర్లెస్ కనెక్టివిటీ అనేది లేదు మనకి ఈ వెహికల్లో, ఆబ్వియస్లీ ఉండదు. ఇవన్నీ కూడా చూడొచ్చు, వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయి మనకు. బటన్ అనేది సింపుల్ సిస్టమ్ అనేది ఉంది మనకు, డిఫాగర్, లాక్ అండ్ అన్లాక్ డోర్స్, యాజ్ ఎల్ లైట్ చూడొచ్చు. యా క్వాలిటీ ఓకే ఓకే. ప్రాక్టికల్ అయింది ఏంటంటే మనకు డ్యువల్ గ్లవ్ బాక్స్ ఇస్తున్నారు, ఇది డీసెంట్గా ఉంటుంది. అండ్ కింద మనకు డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి హ్యూజ్ గ్లవ్ బాక్స్ ఉంది ఇక్కడ మనకు చూడొచ్చు ఇవి. అండ్ ఇక్కడ పెన్ పెట్టుకోవడానికి కూడా ఇస్తున్నారు,
మనకు కూల్ గ్లో బాక్స్ అయితే కాదు, చాలా ఫంక్షనల్ అండ్ ప్రాక్టికల్గా ఉంది. కంపార్ట్మెంట్ కూడా ఇవ్వచ్చు ఇవన్నీ కూడాను. అండ్ సేఫ్టీ మెయిన్ ఇంపార్టెంట్ ఈ కార్ పైన. సిల్వర్ ఫినిష్ లైన్, 2 ఎయిర్ వెంట్స్, ఆటో డిమ్మింగ్ ఉండదు, లైట్ అనేది ఉంటుంది మనకు. యా మిర్రర్ ఉంది, వ్యానిటరీ మిర్రర్ ఉంది మనకు. టూల్ రిసిప్ట్స్ హోల్డర్ ఉంది. స్టీరింగ్ కంట్రోల్స్ ఇస్తున్నారు చూడండి ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకు. లెఫ్ట్ సైడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ చేయడానికి, అండ్ మనకు రైట్ సైడ్లో చూసినది క్రూజ్ కంట్రోల్ అవన్నీ ఏమీ లేవు. కాల్ అండ్ ఇట్లాంటి బ్లూటూత్ కనెక్టివిటీతో రెనాల్ట్ బ్యాచింగ్తో మనకు ఉంది. ఎయిర్ బ్యాగ్ అని రాశారు. సిల్వర్ ఫినిష్లో మనకు ఓల్డర్ లుక్ డిజైన్లోనే, లెదర్ రబ్ స్టీరింగ్, ఫ్లాట్ బ్యాటమ్ అవన్నీ ఏం లేవు. ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్ అయితే ఉండేవి మనకు, కాకపోతే నార్మల్ వైపర్స్ అండ్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి మనకు, లివర్స్ అనేవి. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి చెప్పాలంటే మనకు డిజిటల్ ఇస్తున్నారు, సెమీ డిజిటల్ ఆర్ అనలాగ్ కూడా అనొచ్చు. సెంటర్లో డిజిటల్ ఉంటుంది, కంప్లీట్ డిజిటల్ అయితే కాదు మనకు, ఫుల్లీ డిజిటల్ అయితే కాదు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు కిలోమీటర్స్ డ్రివెన్, సర్వీస్ ఇంటర్వెల్ చూపిస్తుంది, ట్రిప్పే, ఫ్యూయల్ యూజ్ చూపిస్తుంది, 7.6 లీటర్స్ యావరేజ్, కిలోమీటర్స్ 6.6. ఇది వెహికల్ డెమో పీస్ కాబట్టి 19 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యావరేజ్ మనకు 10 ఇస్తుందని చూపిస్తుంది. యా ఇక్కడ మనకు బ్రేక్ పెట్టమని చెప్తుంది. స్పీడోమీటర్ డిజిటల్గా ఇస్తున్నారు, టాకోమీటర్ కూడా డిజిటల్, రేవింగ్ ఉంటుంది ఆర్పిఎం మీటర్. ఫ్యూయల్ కూడా డిజిటల్గా చూడవచ్చు, ఫ్యూయల్ అండ్ ఇంజన్ ఇండికేషన్స్, రెనాల్ట్ అండ్ బ్యాచింగ్ చూడను ఇక్కడ మనకు. ఓకే ఇది కంప్లీట్ స్క్రీన్ కూడా కాదు, ఇక్కడ చూడండి పేపర్ ఫినిష్ టైప్ ఉంది, దీనిపైన ఇండికేషన్స్ అనేవి వస్తున్నాయి మనకు. ఇది ఒక్కటే డిజిటల్ మనకు, ఇదంతా కూడా మనకు సెమీ డిజిటల్ చూడవచ్చు మనకు. సో దట్స్ ఇట్. ఓవరాల్గా ఇంటీరియర్లో ఇంత మించి పెద్దగా ఏముండదు. డాష్బోర్డ్ డిజైన్స్ సింపుల్ అండ్ డీసెంట్గా ఉంటాయి మనకు. కంఫర్ట్ చాలా బాగుంది, కుషనింగ్ హార్డర్ సైడ్ ఉంది మనకు, హోల్డింగ్ చాలా బాగుంటుంది. ఫ్రంట్ వాళ్ళకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇవ్వలేరు, నాకు అర్థం కాలేదు ఎందుకు కాస్ట్ కట్టింగ్లో. మిగతా అందరికీ 4 కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఇస్తున్నారు. ఆర్మ్ రెస్ట్లు ఒకటి మనకు ఎక్కడ కూడా ఇవ్వట్లేరు, రేర్ ఇవ్వట్లేరు, ఫ్రంట్ ఇవ్వట్లేరు, ఇదొకటి మిస్ అయింది. అండ్ ఆటో స్టార్ట్ స్టాప్ కూడా చూడొచ్చు, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది మనకి ఇందులో. అండ్ దట్స్ ఇట్, అంతకుమించి ఏం లేదు. ఒకసారి బయటకు వెళ్దాం. యా యాక్సెసరీస్ ప్యాకేజ్ కూడా ఉంది మనకు. యాక్సెసరీస్ అయితే మన ఛానల్ తరఫున స్పెషల్ ఆఫర్స్ అండ్ బెస్ట్ డిస్కౌంట్స్ ఉంటాయి. సో నేను చేయాల్సిన మెయిన్ రివ్యూ వీడియో ఏంటంటే మనకు సేఫ్టీ అయిన కార్, మిడిల్ క్లాస్ జాయింట్ ఫ్యామిలీ వాళ్ళకి 7 సీటర్ వెహికల్ కావాలి మీకు 7 లాక్స్ అని అనుకుంటే, రెనాల్ట్ ట్రైబర్, సేఫ్టీ, 4-స్టార్ సేఫ్టీ రేట్ విత్ గ్లోబల్ ఎండ్ క్యాప్, ప్రాక్టికల్ ప్రైస్ అండ్ డీసెంట్ ఫ్యూచర్స్. సో ఇవైతే మనకు మెయిన్గా రెనాల్ట్ ట్రైబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మైలేజ్ కూడా ఫ్యూయల్ ఎఫిషియన్సీ యావరేజ్గా వేసుకున్న 14 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇక్కడ కూడా పోదు మనకు రఫ్గా నడిపినట్టయితే. సో ఇది ఈరోజు వీడియో, ప్రాక్టికల్ అయిన వీడియో, ప్రాక్టికల్ అయిన రివ్యూ కార్. నేనైతే చాలా సాటిస్ఫాక్షన్ అయ్యాను మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బాయ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే డెఫినెట్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుని అయితే మా రెగ్యులర్ వీడియోస్ నోటిఫికేషన్లో వస్తుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు.